வம் மின் புலவீர் நும் மேவரோத்தே கை செய்த உய்மினோ இம்மண்ணுலகினில் செல்வர் இப்போது இல்லை நோக்கினோம் இப்போது இல்லையே நோக்கினோம் நும் இன் கவி கொண்டு கவி கொண்டு நும் நும் இட்டாதேவம் ஏத்தினால் நும் நும் இட்டாதேவம் ஏத்தினால் செம்மின் சுடர் மூடி என் திருமாலுக்கு சேருமே என் திருமாலுக்கு சேருமே ஆழ்வார் திருவடிகளே ஆழ்வார் திருவடிகளே சரணம் மாதா பிதா யுவதய ஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் ததங்க்ரியுகளம் பிரணமாமி மூர்த்தனா. பிரிய பகவத் பந்துலாரா, திருவாய்மொழிலோ மூடவ பத்துலோ தொம்மிதவ தசகல்லோ ஆரவ பாஷரம் வம்மின் புலவீர் நும்மையிவரித்தி கை செய்துமினோம் இம்மண்ணுலகில் செல்வர் இப்போரில்லை நோக்கினோம் நும் மென் கவி கொண்டு நும் நுமிட்டா தெய்வமேத்தினால் செம்மின் சுடர்முடி என் திருமாலுக்கு சேருமே. கவுலகு ஆழ்வார்லுக்கு மத்திய ஜரிகேட்டுவண்டி சம்பாஷணா ரூபங்க ஈ பாசுரம் அமரி உன்னதேமோ. எந்துக்கண்டே ஆழ்வார்லு பிலுஸ்துன்னார் నిన్నటి పాసుల్లో రండి 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 అని పిలిచారు. ఆ కవులేమో మేము రాము 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 అంటున్నారు. ఎందుకు అంటే కవులను తన దారికి తెచ్చుకోవాలని ఆళ్వారుల యొక్క తపన. కవులు ఆళ్వారుల యొక్క దారిన వెళ్ళకూడదు అని వాళ్ళ యొక్క సంకల్పం. కనుక అటువంటి వారిని ఆళ్వార్లు ఎంత చక్కగా వాళ్ళ దగ్గర అంటే వాళ్లలో ఉన్నటువంటి గుణాలని కూడా చెప్పుతూ హితబోధ చేస్తూ వాళ్ళందరినీ కూడా భగవద్ ఉన్ముఖులుగా చేయడానికి ఆళ్వార్లు ఇక్కడ విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. ఎందుకంటే అది మాత్రం కాదు, ఎవరిని పాడినా కూడా అది దేవదేవుణ్ణే చెందుతుంది. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అనేటువంటి విషయాలంతా కూడా ఈ పాశురంలో ఇమిడి ఉన్నది. ఈ పాశురం యొక్క ప్రతిపదార్థ తాత్పర్యాలు ఏమిటి అంటే పులవీర్ అంటే పండితులారా అని అర్థం. ఇందులో తమిళ సిద్ధాంతం ప్రకారం ఆ తమిళంలో ఉన్నటువంటి ఆ ఏదైతే ఉంటుందో దాని ప్రకారము ఎన్నో విశేషాలు ఉన్నాయి. పులవీర్ అంటే కవీశ్వరులారా, ఓ పండితులారా అని అర్థం. వమ్మిన్ అంటే నరస్తుతిని విడిచిపెట్టి మీరందరూ కూడా రండి. నుమ్ మెయి వరుత్తి, సరే మేము అందరూ వచ్చేస్తే ఏం చేయాలంటే నుమ్ మెయి వరుత్తి మీ యొక్క శరీరాన్నంతా కూడా శ్రమపరచి అని అర్థం. అంటే ఈ కాయాన్ని కూడా మీరు కష్టపెట్టాలి అని అర్థం. నుమ్ మెయి వరుత్తి కైసైదు ఉయ్మినో, కైంకర్యం చేసి మీరందరూ కూడా ఉజ్జీవించండి. ఎందుకంటే ఈ మన్నులగిల్, ఈ మన్నులగలంటే నిత్యమైనటువంటి బ్రహ్మసత్యం జగత్సత్యం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ మన్నులగిల్ నిత్యమైనటువంటి ఈ లోకమునందు సిల్వర్
శల్వ శల్వమంటే ఐశ్వర్యం, శల్వరంటే ఐశ్వర్యం కలవారు, సంపన్నులు అని అర్థం. అటువంటి ఐశ్వర్యం కలవారు ఇప్పోదు ఇల్లై నోక్కినోం, ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా అని తరచి తరచి మేము వెతికి చూసినా కూడా ఎవ్వరూ లేరు అనేటువంటి నిశ్చయానికి వచ్చి ఉన్నాం. కనుక మీరందరూ ఏం చేయాలి, తర్వాత నుం ఇన్ కవిగొండు, మీ యొక్క ఇన్ కవి అందమైనటువంటి ఆ కవిత ఏదైతే ఉందో దానిని మీరంతా కూడా తీసుకొని కవిత్వాలంతా కూడా కొని నుం నుం ఇట్టా దైవం, అంటే మీ యొక్క మీ మీ ఇష్ట దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏత్తినా వాళ్ళని స్తోత్రం చేసినచో షమ్మిన్ షుడర్ముడి, అంటే జాజ్వల్యమానంగా ప్రకాశవంతమైనటువంటి నిరవధికంగా ప్రకాశించుచున్నటువంటి తేజస్సు కలిగినటువంటి కిరీటం కలవాడు షమ్మిన్ షుడర్ముడి ఎంతిరుమాలుకు నాకు స్వామి అయి మనకందరికీ కూడా శేషయ్యై శ్రీయప్పతి అయినటువంటి అతనికే చేరుం, అంటే అతనికే ఇవన్నీ కూడా చేరుతాయి అని ఆళ్వార్లు ఈ పాశురాన్ని చక్కగా తెలియజేశారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి. నరస్తుతి చెయ్యకూడదు, దేవస్థుతి చెయ్యాలి అని ఆళ్వారుల యొక్క మనోభావన. దానికి దేవస్థుతి అంటే నారాయణుడు అని అర్థం చేసుకోవాలి. మా ఇష్టదైవం ఎవరైనా ఉంటారు, వాళ్ళని మేము స్తోత్రం చేసుకుంటామని వీళ్ళు చెప్తున్నారు కవీశ్వరుడు. అది మాత్రం కాదు, ఈ లోకల్లో జీవించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ గౌరవప్రదమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి అని ఆళ్వార్లు హితబోధ చేస్తున్నారు. అది మాత్రం కాదు, ఆత్మగౌరవం ఆత్మాభిమానం ముఖ్యం అని ఆళ్వార్లు ఈనాటి పాశురం ద్వారా తెలియజేస్తూ విశేషంగా అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అనేటువంటి ఒక ఆభాణకం. అంటే మరణం అనేది అనాయాసంగా వచ్చేవారు, వినా దైన్యేన జీవనం, ఒకరి దగ్గరికి వెళ్ళి మనం దైన్యమైనటువంటి జీవితాన్ని గడపకూడదు. ఎందుకంటే అతని దగ్గరపై తలదించుకుని పనిచేయకూడదు. మనకు ఏదైతే వస్తుందో, మనకి ఎక్కడైతే సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యమే ఉండే చోట మనం వెళ్ళి పనిచేయాలి. కనుక మన యొక్క పనితనం ఏదైతే ఉందో దాన్ని చూపెట్టాలి అన్నారు. ఇతరుల యందు ఆధారపడి జీవించకూడదు అని ఆళ్వారుల యొక్క మనోభావన. ఈ కవిత్వానికి ఇంత, కవిత్వం బాగా ఉంటే కొంత ఇస్తాడు, కవిత్వం బాగలేకపోతే తిరస్కరించి అతన్ని అవమానపరిచి పంపిస్తాడు. ఎందుకు అటువంటి కవితలు వాళ్ళకి ఎందుకు వినిపించాలి అన్నారు. లోకల్లో ఉదర నిమిత్తం బహుకృత వేషం అన్నారు. ఈ కడుపు ఏదైతే ఉందో ఈ కడుపులో అన్నం పడుతూ ఉండాలి, దానికోసం ఎన్నో రకాలైనటువంటి వేషాలని ప్రజలు స్వీకరిస్తూనే ఉంటారు. అందువల్ల చెప్తూ ఉంటారు, కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పలేదా? కనుక కానీ అందులో కూడా ఆ నానుడి ఏదైతే ఉందో ఆ నానుడిని మనం ఏ ప్రకారంగా తీసుకోవాలి అంటే గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడపాలి, ఒకరి దగ్గర తలదించుకొని మనం పని చేయకూడదు అని ముఖ్యంగా చెప్తూ ఇక్కడ శరీర శ్రమ చేయాలి. ఆ శరీర శ్రమ చేస్తేనే కాయ కష్టం అనేది అని చెప్తూ ఉంటారు. తద్వారా ఆ శ్రమ ద్వారా పొందేటువంటి ఫలం అనేది ఎల్లప్పుడూ బాగానే ఉంటుంది. అదే ఆ ప్రకారంగా ఆ ఫలాన్ని పొంది జీవించుట అనేది ఒక హుందాతనమని ఆళ్వాళ్ళు హితబోధ చేస్తున్నారు. వమ్మిన్ పులవీర్ నుమ్మైవరెత్తి కైశైది ఉయిమిను అన్నారు. అంటే ఆళ్వార్ల యొక్క స్థితి ఎలా ఉన్నది, దావాగ్ని అంటే అడవిలో కార్చిచ్చు అందులో ఇరుక్కునిపోయారు, వాళ్ళని చూసి పరితపిస్తున్నారు ఆళ్వార్. అయ్యో అటువంటి ఆర్తితో నమ్మాళ్వారులు కవీశ్వరుని పిలుస్తున్నారు. కనుక ఆ దావాగ్నికి లోబడిన వారిని మడుగును చూపి పిలుచువారు వలె రండి అని ఆళ్వార్లు పిలుస్తూ, పులవీర్ మీరెవరు, మీ యొక్క స్థితి ఏమిటి, మీ యొక్క గౌరవం ఏమిటి, మీ యొక్క పాండిత్యం ఏమిటి అని వాళ్ళని పొగుడుతూ, పొగుడుతూ అంటే వాళ్ళ యొక్క యథార్థ స్థితిని తెలియజేస్తున్నారు. కనుక ఓ కవులారా, మంచిని పులవీరంటే ఉచిత అనుచిత వివేకం కలవారు, మంచి పాండిత్యం కలవారు అని చెప్తే, స్వామి ఓ ఆళ్వార్లు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు స్వామి, మా దారిన మేము వెళుతూ ఉన్నా,
మీ దారిన మీరు వెళ్ళండి, మాకు ఏదో ఈ పొట్ట గడవాలి, అందువల్ల మేము ఉదర నిమిత్తం బహుకృత వేషం అన్న రీతిగా మేమేదో చెప్తున్నాము. ఈ దేహ యాత్ర ఏదైతే ఉందో, ఈ జీవితాన్ని మేము సాగింపజేసుకోవాలంటే ఈ రకంగా అయినా మేము చేసుకుంటాం. దానికి ఆళ్వాళ్ళు చెప్తున్నారు, దాని కొరకు లేని దానిని ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర పొగడి ఎందుకు అలా చేయాలి, మీరేం చేయాలి దాని కొరకు అంటే కాయ కష్టం చేయండి, శారీరకంగా అంటే సత్యమైనటువంటి ఆ కాయ కష్టం చేసి మీ యొక్క ఆధిక్యం ఏదైతే ఉందో దాన్ని నశింప చెయ్యకుండా మీరు ఉండాలి అన్నారు. కనుక మీ యొక్క శరీరాన్ని మీరు శ్రమ పెట్టాలి అన్నారు. కూలీనాలి చేసుకోవచ్చు, ఆ ప్రకారంగా కూడా బతకవచ్చు, కనుక అది హుందాతనమన్నారు. దానికి వ్యాఖ్యాతలు చెప్తూ ఒక చోట మీరేం చేయాలి, మట్టి రాళ్ళు దీనంతా కూడా మోయచ్చు, అలాగే ధాన్యం ఏదైతే ఉందో దాన్ని అంతా కొట్టచ్చు, నూర్చుట ఇదంతా చేయొచ్చు కదా అంటే వీళ్ళు చెప్తున్నారు కవులు, వాస్తవమే స్వామి అది చాలా కష్టం, కష్టం ఎక్కువ ఫలం తక్కువ అక్కడ, అందువల్ల కాయ కష్టం మేము చేయలేం. దాని కొరకు సులభమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఇతరులను కవి పాడినచో మాకు కావలసినది మేము తీసుకొని జీవించవచ్చు అన్నారు. దానికి సరి వాస్తవమే, వాళ్ళు ఎంత ఇస్తారు మీకు అని ఆళ్వాళ్ళు అడిగారు. ఎంత కావలసినట్టు మేము ఎంత అడిగితే అంత ఇస్తారు, మా కవిత్వాన్ని మేము అలా పాడుతూ ఉంటే వాళ్ళు అలా ధారలు ధారలుగా అక్కడ ఉండే రీతిగా ఆ కాసుల వృష్టిని కురిపిస్తారు అని చెప్పారు. ఆహా, సరే ఈ లోకల్లో ఎవరన్నా ఉన్నారా, వమ్మిన్ పులవీర్ నుమ్మైవరిత్తి కైశైదు ఉయమినో, ఆ అటువంటి ఒక కాయ కష్టం చేసి మీరంతా కూడా ఉజ్జీవించండి అని చెప్పితే వాళ్ళు ఈ మన్నులగిల్ షెల్వరిప్పోరుల్లే నోక్కినో. దానికి చెప్తుంటారు, ఈ లోకం అనేది నిత్యం, శ్రీవైష్ణవ సంప్రదాయంలో విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారము భగవంతుడు నిత్యము, ఈ లోకం కూడా నిత్యం అన్నారు. అందువల్ల బ్రహ్మసత్యం జగత్ సత్యం అన్నారు. అటువంటి ఈ మన్నులగిల్ ఈ నిత్య లోకంలో మనుష్యులు ఎవరైతే ఉంటారో సంపన్నులుగా ఎవ్వరు కూడా నాకు కనిపించలేదు అన్నారు. షెల్వర్ ఇప్పోరిల్లే నోక్కినో, ఈ కాలంలో అటువంటి సంపద కలవారు భగవంతుణ్ణి తప్పితే ఎవ్వరూ లేరు అని చెప్పి ఈ కవిత్వాన్ని విని దీనికి తగినట్లుగా ఇచ్చేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నారు. ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు లేరు, ఈ కాలంలో లేరు, మరొక కాలంలో రావచ్చు కదా, ముందు కాలంలో ఉండి ఉండొచ్చు, ఇప్పుడు లేరు, భవిష్యత్తులో రావచ్చు అంటే ఎన్నటికీ వాళ్ళెవ్వరూ రారు. భగవంతుడే సకల సంపన్నుడు అని తెలుసుకోవాలి. ఎన్నటికీ కూడా భూత భవిష్యత్ వర్తమానాదులలో ఇది సంభవించనే సంభవించదు. కనుక ఇప్పుడు ఈ ప్రకారంగా మీరు వ్యర్థంగా దుఃఖిస్తున్నారని ఆళ్వార్లు ఇక్కడ చెబుతూ విశేషంగా ఇంకొక చోట ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. మనుష్యుల్ని సరే వమ్మిన్ పులవీర్ నుమ్మై వరిత్తి కైశైదు ఉయమినో ఇమ్మన్నులగిల్ షెల్వరిప్పోరిల్లై నోక్కినో, మేమంతా కూడా చూసేసాం, అన్ని చోట్ల వెతికి చూసినా కూడా లేరు అని చెప్పిన వెంటనే దానికి చెప్పారు, నుమ్మిన్ కవిహుండు నుమ్నుమిట్టా దైవమేత్తిన. ఈ నమ్మాళ్వార్లు ఎల్లప్పుడూ కూడా రండి ఆ నారాయణ స్తోత్రం చేయండి అన్నారు. ఏం స్వామి, లోకంలో నారాయణుడు తప్పితే ఇంకెవరు లేరా అని వీళ్ళ ఎదురు ప్రశ్న వేశారు. మీ ఇష్టం, మీరు ఎవరినైనా కూడా స్తోత్రం చేయండి, ఎవరిని స్తోత్రం చేసినా కూడా మానవులను తప్ప మీరు ఇంకెవరినా స్తోత్రం చేయండి, దేవతలను స్తోత్రం చేస్తారా చేయండి మీరు. వాళ్ళు అడుగుతారు, 33 కోట్ల దేవతలు ఉన్నారు కదా, వాళ్ళని మేము స్తోత్రం చేస్తామంటారు. అంటే వాళ్ళని స్తోత్రం చేస్తే తొందరగా ఫలితం కూడా లభిస్తుంది, ఈ నారాయణుని స్తోత్రం చేస్తే అంత తొందరగా ఫలితం ఇవ్వడు కదా అన్నారు. ఆళ్వార్లు చెయ్యండి, ఏదో ఒక విధంగా దేవస్థుతి చెయ్యండి అన్నారు. కనుక ఆ దేవతలు మనుష్యుల కన్నా కూడా విలక్షణులే కదా, ఈ కవిత్వాలతో మా యొక్క ఇష్ట దేవతలను మేమంతా కూడా స్తోత్రం చేస్తామని చెప్పిన వెంటనే సర్వాధికుడు సమస్త కళ్యాణ గుణాత్మకుడు సర్వరక్షకుడు అని కదా మీరు కవిత్వాలు చెప్పాయి, ఇవి అన్నీ కూడా ఉన్న చోటికే చేరుతుంది కానీ లేని చోటికి చేరదు, మీరు ఎక్కడైనా వెళ్ళండి. ఈ అప్రతిహితమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి ఆ స్వామి ఎవరైతే ఉన్నారో అతనికి ఇవన్నీ కూడా చెందుతాయన్నారు.
అందువల్ల ఎన్ తిరుమాలకు అన్నారు. అందుకే పొయ్యి ఆళ్వార్ల యొక్క ఒక పాశురాన్ని ఉట్టంకిస్తున్నారు ఇక్కడ. పెయరం కరుంగడలే నోక్కుమారు, ఒన్పు ఉయరం కదిరవనే నోక్కుం, ఉయరం తరుమనయే నోక్కుం, ఒంటామరయాళ్ కేళ్వన్ ఉరువనయే నోక్కుమునర్వు. అతన్ని తప్పితే ఇంకెవ్వరిని కూడా అది చేరవు ఉన్నారు. సరే, అటువంటప్పుడు అతనినే మేము స్తోత్రం చేస్తాము. ఈ కవిత్వాలంతా కూడా ఆ శబ్ద చమత్కారంతో ఉంటుంది. ఆ ప్రకారంగా అతని సర్వశబ్ద వాచ్యుడెవడైతే ఉన్నాడో అతనికే చేరుతాయని చెప్పారు. అందువల్ల చెప్తున్నారు, అచిత్తు దానికి అభిమాని అయినటువంటి జీవుడు, అతనికి అంతర్యామి అయినటువంటి పరమాత్మ, ఇదంతా కూడా ఈ వాచకాలంతా కూడా అతనికే. అందువల్ల చెప్తూ ఉంటారు విశేషంగా, ఏ యజంతి పితృన్ దేవాన్ బ్రాహ్మణాన్ సహుతాశనాన్ సర్వభూతాంతరాత్మానం ఆత్మానం విష్ణుమేవ యజంతితే అన్నారు. ఇలా చెప్తే అందువల్ల వాస్తవంగా చూస్తే విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృతా బ్రహ్మన్నే హస్తపాదాది సంయుత. ఈ కరచరణాది అవయములన్నీ కూడా భగవంతునికే చేరాలి అని చెప్పారు. అందువల్ల ఇన్ కవిపాడుం పరమ కవిహళాల్ తన్ కవితాంతన్నై పాడువియాది ఇన్ని నంగు వంద ఉడనాక్కి ఎన్నాళ్దన్నై వన్ కవిపాడుం ఎన్ వైహుందనాథనేని ఆళ్వార్లు ఒకచోట ఈ కవితాశక్తి గురించి చెప్పారు. అలాగే ఏతు అన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. భగవంతుడు చెప్పలేదా, ఎవరు ఎక్కడ చేసినా కూడా నా దగ్గరికే వచ్చి చేరుతుంది. తీర్థన్ ఉలహళంద శేవడి మేల్ పూందామం శేర్తి అవయే శివన్ముడిమేల్ తాన్ కండ్ పార్థన్ తెళిందొళింద పైంతుడాయాన్ పెరుమై పేర్తుమురువరాల్ పేషక్కిడంది అని చెప్పలేదా. అర్జునుడు ఆ భగవంతుని యొక్క పాదారవిందములయందు అర్పించినటువంటి ఆ పుష్పములు శివుడి యొక్క శిరస్సును అలంకరించాయని చెప్పలేదా. ఈ ప్రకారంగా ఆ భగవంతుని కన్నా సంపద ఉన్నవాళ్ళు లోకంలో ఎవ్వరూ లేరు. అందువల్ల అశేష దేవేశ నరేశ్వరైశ్వరై సదాస్తుతం యచ్చరితం మహాద్భుతం అన్నారు. అందువల్ల విష్ణు ధర్మోత్తరంలో కూడా దుర్గ సంసార కాంతారం అపారమవిధావతాం ఏక కృష్ణ నమస్కార ముక్తితీరస్య దేశిక. అంటే దుర్గమైనటువంటి సంసార కాంతారం ఏదైతే ఉందో వెంటనే నీవు అక్కడిపై చేరాలన్నారు. ఇలా చెప్పి ఆ భగవంతుణ్ణి తప్ప ఇంకా ఎవరిని కూడా స్తోత్రం చేయకూడదు అని ఆళ్వారుల యొక్క ఉద్బోధ. వేదాంత దేశికుల వారు ఈ పాశురానికి సర్వశేషిత్వ చిహ్నాత్, అంటే అన్నీ కూడా పరమాత్మ అతడే అందరికీ కూడా శేషి అనేటువంటి ఒక విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తెలియజేశారు. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దేవతాయ చ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. వం మిన్ పులవీర్ నుం మేవరోతే కైసైద ఉయిమినో இம்மண்ணுலகினில் செல்வர் இப்போது இல்லை நோக்கினோம் இப்போது இல்லையே நோக்கினோம் நும் இன் கவி கொண்டு கவி கொண்டு நும் நும் இட்டாதேவம் ஏத்தினால் நும் நும் இட்டாதேவம் ஏத்தினால் செம்மின் சுடர் மூடி என் திருமாலுக்கு சேருமே என் திருமாலுக்கு சேருமே
ஆழ்வார் திருவடிகளே, ஆழ்வார் திருவடிகளே சரணம்.